बापट्ल जिल्ला एसपी वकुल जिंदाल शनिवारं तम क्यांप कार्यालयंलो मीडिया समावेशं एर्पाटु चेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतू बापट्ल जिल्ला मार्टूरु पोलीसुलकु राबडिन समाचारं मेरकु निन्न अनगा 24/3/2023 मध्याह्नं 3 गंटलकु मार्टूरु सीआई एसके फिरोज एसआई के कमलाकर् मरियु सिब्बंदि कलिसि गोल्लपल्लि टोल प्लाजा वद्द तनिखीलु निर्वहिस्तुंडगा एपी 16TY5976 नंबर गल అశోక్ లైలాండ్ లారీ జిప్సం లోడు మద్యం గంజాయి సరఫరా చేయడాన్ని పసిగట్టి లారీ డ్రైవర్తో సహా అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. అయితే వారిని విచారించగా వైజాగ్ నుండి సరఫరా చేయడం జరుగుతుందని 8 లక్షల రూపాయలు విలువ చేసే 180 కేజీల గంజాయి మరియు అశోక్ లైలాండ్ లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వైజాగ్ ప్రాంతం నుంచి ఒక ఐషర్ లారీ కొంత గంజాయితో కర్ణాటకలోకి వెళ్తుందని ఇన్ఫర్మేషన్తో నేను గొల్లపల్లి టూల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక అశోక్ లేలాండ్ లారీ, దాంట్లో వైజాగ్ కోరమండల్ ఫ్యాక్టరీ నుంచి జిప్సం లోడ్ తీసుకొని గుల్బర్గ కర్ణాటకకి వెళ్తుండగా ఆ జిప్సం లోడ్ కింద 180 కేజీస్ గాంజా ఆ లారీలో పట్టుకోవడం జరిగింది. జిప్సం లోడ్ చేసినాక వైజాగ్ సిటీలో కోరమండల్ ఫ్యాక్టరీ నుంచి జిప్సం లోడ్ చేసినాక వారి దగ్గర నుంచి అనకపల్లి దగ్గర ఒక పెట్రోల్ పంప్ దగ్గర లారీ తీసుకొని వెళ్ళాడు. సో అతను అరెస్ట్ చేసినాక ఫర్దర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకోపోతున్నారు, ఫార్వర్డ్ లింకేజ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అన్ని ట్రేస్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఈ గాంజా సంబంధించిన చాలా ప్రాపర్గా అన్ని చోట్ల ఈ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా మన జిల్లా క్రాస్ చేసి గాంజా వెళ్ళడం కానీ మన జిల్లాలో రావడం కానీ చిన్న చిన్న ప్యాకెట్లు అమ్మడం కానీ అన్నీ దాని మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఇది మన 1 వీక్లోనే ఇది సెకండ్ బిగ్ కేస్, 180 కేజీస్ గంజా.